సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను ప్రజెంట్ సొసైటీలో ఉన్న మ్యారేజ్ ప్రాబ్లమ్స్ గురించి. సో దాని కంటిన్యూషన్గా నేను ఈ వీడియో చేస్తాను, ఎందుకంటే నేను లిమిటెడ్ సమస్యలనే డిస్కస్ చేశాను ఫస్ట్ వీడియోలో, ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. సో దానికి కంటిన్యూషన్గా నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా మీరు ఫస్ట్ వీడియోలో ఎలా అయితే చూసారో అలానే చూస్తారు అనుకుంటున్నాను. సో ఇది చూశాక మీకు నాకు తెలిసినంతవరకు కొత్తగా పెళ్ళయ్యే వారికి కానీ పెళ్ళి అయిన వారికి కానీ ఎలా ఉండాలి, పెళ్ళి కాబోయే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఐ మీన్ వాళ్ళ కోరికలు అనేవి ఎలా మారాలి, వాటి మీద మీకు ఒక అవగాహన వస్తుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా వస్తుంది, మేబీ రావచ్చు. సో ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు కొన్ని కోరికలు అనేవి ఉంటాయన్నమాట. ఎట్లా అంటే, నాకు పలానా అమ్మాయి కావాలి, నాకు ఈ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కావాలి. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, కొంచెం ఈ క్యారెక్టర్ ఉన్న అబ్బాయి కావాలి అని జనరల్గా తీసుకునే పాయింట్స్ అనమాట ఇవన్నీ. కానీ ఇవన్నీ ఒకప్పుడు జరిగాయి అన్నమాట. బట్ ఈ టైంలో ఏం జరుగుతుందంటే, ఈ ప్రజెంట్ సొసైటీలో, ఈ ప్రజెంట్ జనరేషన్లో ఒక అమ్మాయిని వెళ్ళి మీరు మీకు ఎలాంటి వాడు కావాలని అడిగితే వాళ్ళు మొట్టమొదటిగా చెప్పే సమాధానం ఏంటంటే, నాకు గవర్నమెంట్ జాబ్ అతను కావాలి, ప్లస్ అతను నెలకి 2 నుంచి 3 లక్షల సంపాదన అనేది సంపాదించాలి. అండ్ ఇంకా ప్లస్ అతనికి 2 BHK ఫ్లాట్ కానీ, ఒక కారు కానీ, వాళ్ళ నీడ్స్ ఇలానే ఉంటాయి. మరి ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ నేర్పిస్తారో తెలియదు, బయట జరిగే సిచ్యువేషన్లో చూసి నేర్చుకుంటారో తెలియదు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఇట్లాంటి సినారియో ఫేస్ చేసిన వాళ్ళు ఎవరన్నా చెప్తారో మరి నాకు తెలియదు. కానీ ప్రజెంట్ ఏ అమ్మాయిని కలిసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్ ఇదే వస్తుంది అన్నమాట, నాకు గవర్నమెంట్ జాబ్ అతను కావాలి, పర్ మంత్ మినిమం 1 లక్ష ఉండాలి. సో ఇదన్నమాట లేడీస్ రిక్వైర్మెంట్. అట్ ద సేమ్ టైం బాయ్స్ దగ్గరికి వచ్చేతలకి, అంటే జెంట్స్ దగ్గరికి వచ్చేతలకి వాళ్ళు ఏమాలోచిస్తారు, అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, కట్నం మాత్రం నాకు ఒక 10-15 లక్షలు కావాలి. ఓకే, కట్నమే ఇంపార్టెంట్ మెయిన్, ఇది అబ్బాయిల సైడ్ది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, అబ్బాయిల సైడ్ కేవలం కట్నం తీసుకొని వదిలేస్తారు, అంతకుమించి అడే ఉండదు. అబ్బాయిలు కట్నం తీసుకుంటారు, అది వాటెవర్, ఓ 15 లాక్స్ కానీ 20 లాక్స్ అని, మహా అయితే ఒక 50 లాక్స్ లేదా 1 క్రోర్ కట్నం ఇస్తారు, తీసుకుంటారు, అంతవరకు బాగానే ఉంటుంది, పెళ్లి చేసుకుంటారు, అయిపోతుంది. కానీ ఆ అమ్మాయి అడిగిన రిక్వైర్మెంట్లో ఇతను ఏ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోయినా సరే మధ్యలో మ్యారేజ్ లైఫ్లో బ్రేక్ పడిపోతుంది. సో మీరు అనుకుంటారు, మీరు కట్నం తీసుకున్నారు కదా బ్రదర్, మీరు మా అమ్మాయిని ఇట్లా ఎందుకు బ్రేక్ ఇట్లా బ్రేక్ చేస్తున్నారు, దీనికి ట్రస్ట్ని అది ఇదని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే, వాడు కట్నం తీసుకుంటాడు, బట్ వాడు ఆ కట్నం తీసుకున్న తర్వాత కూడా వాడి ఫ్యామిలీని లీడ్ చేయడానికి మాత్రమే దాన్ని వాడతారు అన్నమాట మ్యాక్సిమం. అర్థమవుతుందా? వాళ్ళ ఫ్యామిలీని మాత్రమే లీడ్ చేయడానికి వాడతారు, ఎందుకంటే ఐదర్ రేపు వాళ్ళ పిల్లలు రావచ్చు, లేదా ఒక ఆడపిల్ల పుట్టచ్చు. సో వాళ్ళకి సేవింగ్స్ కూడా కావాలి. అట్లా అని చెప్పేసి నువ్వేం సంపాదించకుండా నీకు కట్నం ఇచ్చేసి నీకు రేపు పెట్టబోయే పిల్లలకు కూడా మేమే ఇవ్వాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయి పేరెంట్స్ కూడా ఉంటుంది. సో మీ అమ్మాయికి ఎట్లా అయితే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, యువతల జెంట్స్కి కూడా అలాంటి రిక్వైర్మెంట్సే ఉంటాయి. కొన్ని జనరల్ కమర్షియల్ వేలో చెప్తాను నేను ఇది. మీ అమ్మాయికి ఎట్లాంటి కోరికలు అయితే ఉన్నాయో, ఐ మీన్ నాకు గవర్నమెంట్ జాబ్స్ కావాలి, శాలరీ అనేది 2-3 లాక్స్ కావాలి, ఇటువంటి కోరికలు అయితే ఉన్నాయో, జెంట్స్కి కూడా అలాంటివే ఉంటాయి. నాకు ఒక 10-15 లక్షలు కట్నం ఇచ్చే అమ్మాయి కావాలి, ఒక 20-30 లక్షలు ఇచ్చే కట్నం వచ్చే అమ్మాయి కావాలి, ఇట్లాంటి కోరికలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇదంతా మ్యారేజ్ అనేది ఈ నౌడేస్ కమర్షియల్ వేగా మారిందన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వన్స్ అతని జాబ్ కనుక ఏదైనా పోయిందనుకో మ్యారేజ్ అయిన తర్వాత, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? సో ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా తన భార్య తనకి హెల్ప్ చేయొచ్చు, మేబీ ఐదర్ షీఈస్ డూయింగ్ ఎనీ జాబ్ ఆర్ వాట్, ఏదైనా కానీ తనకు హెల్ప్ చేయొచ్చు మేబీ. ఓకే, సో చూస్తుంది, ఒక 2-3 మంత్స్ వస్తుంది, 4 మంత్స్ వస్తుంది, మేబీ ఓపిక ఎక్కువ ఉన్న అమ్మాయిలు అయితే 1 ఇయర్ చూస్తారు మా అయితే. కానీ 1 ఇయర్ తర్వాత జాబ్ లేకుండా అతన్ని పట్టుకొని ఉంటుందా? ఉండాల్సినంత అవసరం లేదు అమ్మాయికి, ఎందుకంటే మేము ఆల్రెడీ మీకు కట్నం ఇచ్చేసాం, మీరు మా అమ్మాయిని జాబ్ లేకుండా ఉన్నారు, రేపు మా అమ్మాయిని మీరు ఎలా చూసుకుంటారని చెప్పేసి అమ్మాయి ఫాదర్ అండ్ మదరు బాదర్ అవుతూ ఉంటారన్నమాట. ఆ బాదరింగ్ అనేది ఆ అమ్మాయి దాకుంటేనే ఒక లిమిట్ ఉన్నట్లు లెక్క. అట్లా కాకుండా జాబ్ కోసం సెట్ చేసుకుంటూ, పెళ్ళి కోసమే జాబ్ చూసుకుంటూ,
కొంతమంది ఉంటారు అబ్బాయిలు ఏంటంటే, ఇది లవ్ మ్యారేజ్ సినారియో చెప్తున్నాను నేను. లవ్ మ్యారేజ్ సినారియోలో ఏం జరుగుతుందంటే, మా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఒప్పుకుంటారు, నెలకు ఒక 1 lakh అయితే ఉండాలి, లేదు గవర్నమెంట్ జాబ్ కాకపోయినా సరే ప్రైవేట్ జాబ్ అయినా సరే నెలకు మాత్రం పర్టికులర్గా 1 lakh అయితే ఉండాలి మా ఇంట్లో మన ఇద్దరు మ్యారేజ్ కనుక చేసుకుని ఒప్పుకోవడానికి అయితే అని చెప్పేసి అమ్మాయి ముందుగానే చెప్తుందనమాట. ముందుగానే చెప్పినప్పుడు వాడికి ఏమవుతుంది, వాడు జెన్యున్గా ప్రేమిస్తే తనని, వాడు ఆ శాలరీ తెచ్చుకోవడం కోసం నానా తిప్పలు పడుతుందనమాట. సో వాడు ఆ పడే తిప్పలు, ఐ మీన్ వాడు పడే ఆ కష్టాలు కానీ, ఆ శాలరీ ఎర్న్ చేయడం కోసం వాడు బ్యాక్ ఎండ్లో జరిగిన కష్టం కానీ తనకు కనిపించదు అనమాట. తను ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఉంటుంది, నేను ఒకరిని ప్రేమించాను, ఒప్పించుకుంటున్నాను ఇంట్లో, అంతకు మించి తన పాయింట్ సైడ్ నుంచి, తన సైడ్ నుంచి ఏ పాయింట్ ఉండదు. తను ఒక లిమిట్ పెట్టేసింది ఆల్రెడీ, ఎందుకంటే 1 lakh ఉంటే ఇంట్లో ఒప్పేసుకుంటారు అంతే, దట్స్ ఇట్ ఎనఫ్. సో ఆమె ఏం చెప్తారు సింపుల్గా, వీడికి జాబ్ రాగానే ఏదో వీడి కష్టం అయితే వీడు పడతారు, ఈ కష్టం అనేది అమ్మాయికి ఎప్పటికీ కనపడదు. సో వాడికి జాబ్ రాగానే ఐదుగో మమ్మీ, ఐదుగో డాడీ, నాకు నేను ప్రేమించిన తర్వాత ఇట్లా 1 lakh శాలరీ వస్తుంది, సో మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి, 1 lakh శాలరీ అంటే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఇవన్నీ చెప్పేది కూడా తనే, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి మొత్తం చెప్పేది కూడా తనే. వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు పెళ్లి చేస్తారు, అంతవరకు బాగానే ఉంటుంది. సో వన్స్ ఇఫ్ హీ లాస్ట్ ద జాబ్, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? ఎందుకంటే తనకు ఆల్రెడీ ముందుగానే ఒక సర్టెన్ లిమిట్ అనేది పెట్టిందనమాట. సో ఆ లిమిట్ పెట్టినప్పుడు, అతను ఆ లిమిట్ని రీచ్ అవ్వలేకపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకటి, ఇప్పుడు నువ్వు ఒక లిమిట్ పెట్టినప్పుడు నువ్వు కూడా ఒక లిమిట్ పెట్టుకుని ఉండాలి కదా. అంటే ఇప్పుడు నువ్వు అతను 1 lakh శాలరీ నువ్వు అడిగావు అంటే, ఇక్కడ అబ్బాయి సైడ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా అట్లాంటి లిమిట్స్ ఉండవా? అబ్బాయి సైడ్ వాళ్ళకు కూడా ఉంటాయి కదా, రేపు వచ్చే కోడలు కూడా మాకు మంచి జాబ్ చేయాలి, మా కొడుకు మా కోడలు మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటాయి కదా కోరికలు. కోరికలు అనేవి ఓన్లీ అమ్మాయిల తల్లిదండ్రులకు మాత్రమే ఉంటాయి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు అమ్మాయి మీ ఇంట్లో నుంచి వేరే ఇంటికి వెళ్తుంది కాబట్టి మీరు ఇన్ని రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారా? కాదు కదా, అవతల అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఓకే, ఆ అబ్బాయిలు ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒక సిస్టర్ కానీ ఒక అక్క కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది కదా అక్కడ కూడా. సో ప్రతి ఒక్కటి అమ్మాయిల సైడు పాజిటివ్గా చేసి, జెంట్స్ సైడ్ నెగిటివ్గా చేసి చూపించడం అనేది చాలా తప్పది. ప్రజెంట్ జనరేషన్లో జరుగుతుంది, చాలా వరకు ఇదే జరుగుతుంది. కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ తెలియదు, కానీ చాలామందిలలో బాయ్స్ సైడ్ ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది ఆ ఇంటికి వచ్చిన కోడలకి సగం తెలియదు. ఇది డ్యామ్ షూర్ అనమాట. సో పెళ్లి చేసుకున్న అతను మూడు పక్కన ఉన్న కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏం జరిగితే ఇంతవరకు వచ్చాడు, ఇతను ఎలాంటి కష్టం పడితే ఇంతవరకు వచ్చాడు, ఎలా చెప్తే ఇంతవరకు పెళ్లి జరగడం వరకు వచ్చింది విషయం అనేది అమ్మాయికి అర్థం కాదనమాట. ఒకవేళ అర్థమైనా కూడా అర్థం కానట్టే నటిస్తారు కొంతమంది అయితే. సో ఇట్లా నటించే వాళ్ళని మనం ఏం చేయలేము యాక్చువల్గా. నటించడం అంటే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, నిద్రపోయేవాడిని అయితే లేపచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని లేపాలంటే చాలా కష్టం కదా. సో అట్లాంటిది ఇది కూడా, ఓకేనా? సో పెళ్ళి అనేది చాలా టిపికల్ థింగ్ అనమాట. ఎందుకంటే ఒకసారి చేసుకున్నామంటే సొసైటీలో ఇదిగో నేను ఈ పిల్లని చేసుకుంటున్నాను, ఇదిగో నేను ఇతను చేసుకుంటున్నానని చెప్పేసి ఒక స్టాండ్ వేసుకుంటున్నట్టే లెక్క పెళ్ళి అంటే. సో అట్లాంటి ఇష్యూని, ఐ మీన్ అట్లాంటి గొప్ప పనిని అమ్మాయిలు ఇంత సింపుల్గా ఎందుకు తీసుకుంటారు నాకు అర్థం కాదు. చెప్తున్నా జనరల్గా బేసిక్గా అమ్మాయిల నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతిది. మీరు ఏమైనా అనుకోండి దీని గురించి, అమ్మాయిల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక కోరికగా మొదలవుతుంది, కానీ వాళ్ళకి కావాల్సింది డబ్బు. డబ్బు దేనికి కావాలి? అవసరాలకు మాత్రమే కావాలి డబ్బు అనేది. ఇప్పుడు నీకు అవసరాలు ఉన్నాయా? అవును, అవసరానికి మాత్రమే డబ్బు కావాలి. అంతేగాని నీడ్స్కి మాత్రమే డబ్బు కావాలి, వాంట్స్కి కాదు, నా కోరికలకు కాదు. సో కోరికలు అనేవి చాలా ఉంటాయి మనుషులకి. నాకు కారు కొనాలి, బైక్ కొనాలి, స్కూటీ కొనాలి, ఇల్లు కొనాలి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి, ఇట్లాంటి చాలా కోరికలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎవడో ఒకళ్ళు ఆల్రెడీ చేసుంటారు, వాడిని చూసి నేను కూడా అలానే బతకాలి అని అనుకున్నప్పుడు వస్తాయి కోరికలు. అంతేగాని ఎదుటివాడిలాగా బతకాలనుకున్నప్పుడే కోరికలు వస్తాయి. నీలా నువ్వు బతుకున్నప్పుడు నీకు కేవలం నీకు నీడ్స్కి ఏం కావాలో అంతవరకే సంపాదిస్తావు, అంతవరకే బతుకుతావు. అప్పుడేమవుతుంది, వాడి దగ్గర ప్రెషర్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటాడు, పెళ్లి చేసుకుని వచ్చిన దాని మీద కొంచెం ప్రేమ కూడా చూపిస్తాడు నన్ను అడిగితే. అంతేగాని వచ్చి
నాకు రేపు పుట్టబోయే బెడ్ కోసం నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, నాకు ఒక 10 లాక్స్ సేవింగ్స్ కావాలి, ఫిక్స్డ్ డిపాజిట్ కావాలి, అక్కడ ల్యాండ్స్ కావాలి, ఒక కార్ కావాలి, ఇట్లాంటివి అనేవి ఏంటంటే అవసరాలు ఇవి. యాక్చువల్గా ఈ అవసరాలు కాదు, ఇవి ఇవేంటంటే కోరికలు ఇవి. అవి అవసరాలు మాత్రం కాదు, అవసరాలు అనేవి అది లేకపోతే మనం బతకలేం అనేది ఏదైతే ఉంటుందో అది అవసరం. కోరిక అనేది అది లేకపోయినా మనం బతకగలం, అది లేకపోయినా మనం ఇప్పుడు ఎలా ఉన్నాం అలానే ఉండగలం అనే దాన్ని కోరుకుంటాం. సో ఇట్లాంటి సినారియోలో వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా గట్టిగా ముందుకెళ్తే ఇక్కడ ఈ అమ్మాయి ఒకటే ఇట్లా ఉంటుందా అనుకుంటే అది కాదు. సో ఇంట్లో జరిగే ప్రతి ఒక్క చిన్న చిన్న గొడవలకు కూడా ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మెయిన్గా. అది ఎట్లా ఉంటుందంటే అది ఒక కీ రోల్ అనమాట. అసలు అది ఎట్లా అంటే ఆ అమ్మాయికి యాక్చువల్గా కొన్ని తెలియవు. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఏదన్నా చిన్న గొడవ జరిగినప్పుడు అలా కాదమ్మా ఇలా అనకూడదు అన్నప్పుడు అమ్మాయి నేర్చుకుంటుంది. కానీ అమ్మాయి వాళ్ళ మదర్స్ ఉంటారు చాలామంది వరకు, నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఉంటారు, మేము కట్నం ఇచ్చాం నువ్వు వచ్చేసి ఇంటికి, తర్వాత చూసుకుందాం మనం వాళ్ళ సంగతి, ఫస్ట్ నువ్వు ఇంటికి వచ్చేసి ఈ పాయింట్లో మాట్లాడతారనమాట. నేను ఓన్లీ మదర్స్ గురించి చెప్పట్లేదు, అమ్మాయి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే థాట్లో ఉంటారు. ఎందుకంటే వాడికి కట్నం ఇచ్చారు, ఏదైనా గొడవ జరిగితే నువ్వు వచ్చేసి నీకు ఆ రైట్ ఉంది, ఇలా ఏంటంటే రెచ్చగొట్టడము సంథింగ్ ఏదైనా చేయడం ఇట్లాంటివి చేస్తారు. ఓకే, ఇవి ఎప్పుడైతే ఆ అమ్మాయి వింటుందో, ఎప్పుడైతే వింటుందో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని, ఇట్లాంటి విషయాలను ఎప్పుడైతే వింటుందో వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి, అప్పుడే వీడి ఫ్యామిలీ అనేది టూ ఫ్యామిలీస్గా డివైడ్ అవ్వడానికి కారణమవుతుందన్నమాట. సో పేరెంట్స్ కానీ, అమ్మాయిల తల్లిదండ్రులు కానీ, అబ్బాయిల తల్లిదండ్రులు కానీ, ఏ విషయంలో అయినా సరే ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు ఒకరినొకరి దగ్గర కూర్చోబెట్టుకొని ఏం జరిగింది, ఎక్కడ గొడవ వచ్చింది, ఎలా జరుగుతుంది, ఇది ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది అనేది కనుక డిస్కషన్ పెడితే మాత్రం సగానికి సగం సొల్యూషన్ అనేది అక్కడే కనపడుతుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే అవి పెట్టరనమాట. సో పెట్టకుండా ఇంకా మీరంటే నాకు పడదు, మీ అబ్బాయి మా అమ్మాయిని మంచిగా చూసుకోలేదు, పోనీ మీ అమ్మాయి ఏమన్నా మా అబ్బాయిని మంచిగా చూసుకుందని చెప్పేసి ఇట్లాంటి గొడవలే రేకెత్తుతున్నాయి తప్పితే, రెండు ఫ్యామిలీస్ దగ్గర కూర్చొని కలిసి మాట్లాడుకొని ఒక సొల్యూషన్ చూపించుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజుల్లో ఉన్న పేరెంట్స్ అయితే చేయట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే విడాకులు తీసుకోవడానికి కానీ డివోర్స్ తీసుకోవడానికి కానీ రీజన్ ఈ రెండు ఫ్యామిలీస్ కలిసి మాట్లాడుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోకపోవడమే, చేయకపోవడమే, ఇది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఉంటారు అమ్మాయిలు ఇట్లా, పేరెంట్స్ ఏంటంటే ఇటు పక్క అబ్బాయి పేరెంట్స్ మంచిగానే ఉంటారు, ఇటు పక్క అమ్మాయి పేరెంట్స్ మంచిగానే ఉంటారు, వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ మంచిగానే ఉంటుంది, వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ కూడా. బట్ వీళ్ళిద్దరికి వచ్చే తలకి మిస్అండర్స్టాండింగ్ అవుతుంటుంది ప్రతి విషయంలో. ఇదేంటంటే ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, అలా కాదమ్మా నువ్వు ఇలా ఉండాలి, ఎందుకంటే నువ్వు పెళ్ళై ఉన్నావు, ఇలా ఉంటేనే నీ సంసారం కొంచెం ముందుకెళ్తుంది, ఇలా ఉంటేనే నీ కోపరం బాగుంటుంది అని చెప్పి కొన్ని గైడెన్స్ ఇస్తారు. బట్ అవి కూడా పెడచెవని పెడతారు అన్నమాట కొంతమంది అమ్మాయిలు. అవి కూడా పెడచెవని పెట్టిన వాళ్ళని మనం ఏం చేయలేము దాన్ని, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉండొచ్చు. మేబీ వాళ్ళ చుట్టుపక్కల జరిగిన సిచ్యువేషన్ బట్టి కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికన్నా అట్లాంటివి జరిగినాయేమో, నా లైఫ్ కూడా అలా అవుతుందేమో అన్న ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం వలన అట్లా బిహేవ్ చేస్తారు, అదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క అమ్మాయి పేరెంట్స్ ఆలోచించేది ఒకటే, నా కూతురు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మంచిగా ఉండాలి. అలా మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు మీ అమ్మాయి కనుక ఏదైనా సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి మీకు కాల్ చేస్తే మీరు వాళ్ళకి ఏం చెప్పాలి, ఇంటికి వచ్చేసేయండి, గొడవ వేసుకో, నువ్వేమి సైలెంట్గా ఉండవు, నువ్వేం సమాధానం ఇవ్వకు, లేదా ఏడుస్తూ కూర్చో, ఇట్లాంటి సజెషన్స్ ఇస్తారా పేరెంట్స్ అమ్మాయిలకి? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదన్నా ఒక విషయం పై ఏదన్నా ఒక విషయం జరిగి భార్యాభర్తల మధ్యన అమ్మాయి కనుక వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ చెప్పాల్సిన విషయం ఏంటంటే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని దాకా అప్రోచ్ అయిందంటే, ఎందుకంటే తను మిమ్మల్ని అప్రోచ్ అయిందంటే తనకేంటంటే ఇంకా వీళ్ళతో మాట్లాడినా కూడా యూజ్ లేదు అంటే తనకు అంత కష్టం వచ్చిందని ఫీల్ అయిపోతుంది తను. ఆ భర్తతో కానీ వాళ్ళ మామతో కానీ వాళ్ళ అత్తతో కానీ మాట్లాడినా కూడా యూజ్ లేదు కాబట్టి మీ దాకా వచ్చింది. సో మీ దాకా వచ్చినప్పుడు మీరు ఇంకా ఇంకొక మాట రెచ్చగొడితే తను ఎలా బిహేవ్ చేస్తే, అప్పుడు చాలా రూడ్గా బిహేవ్ చేస్తే, ఎట్లా రూడ్గా బిహేవ్ చేస్తుంటే తను ఒక ఆడపిల్ల అని
అని కూడా మర్చిపోయి చాలా రూడ్గా బిహేవ్ చేస్తానమాట. సో ఈ బిహేవియర్ కారణం ఎవరు? అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రమే. ఎందుకంటే ఒకళ్ళ ఇంటికి ఒక అమ్మాయిని పంపించినప్పుడు ఆ అమ్మాయికి ఇలా ఉండాలమ్మా అలా ఉండాలమ్మా అని కొన్ని గైడెన్స్, కొంత గైడెన్స్ అనేది ఇవ్వాలి. గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. ఒకటి, ఆ అమ్మాయికి అయ్యి ఆ అమ్మాయి తెలుసుకునేది అయితే నువ్వేం చెప్పినా చెప్పకపోయినా సరే తనకై తను తెలుసుకుంటుంది. ఒకవేళ తెలుసుకోలేనిది అయితే నువ్వు పర్టికులర్గా అదే చెప్పాలి. అది చెప్పకపోతే తను తెలుసుకోలేదు. ఎందుకంటే అట్లా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ వేలోనే ఉంటారు. ఓకే, ఇంకా సొంతగా ఆలోచించే వాళ్ళకైతే మాత్రం ఓకే ఇలా చేశాడంటే వీడు ఓకే చాలా బ్యాక్ఎండ్లో చాలా కష్టపడ్డాడు, సో దానివల్ల కొంచెం ప్రెజర్ ఫీల్ అవుతున్నాడేమో, సో దానివల్ల ఏమన్నా జాబ్ ఇష్యూ అయిందేమో, సో ఇట్లాంటి ఆలోచన అనేది కొంతమంది అమ్మాయిలకు ఉంటుంది. సో ఇట్లా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా సరే భర్త పక్క నుండి సపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. మెయిన్గా ఇప్పుడు ఈ జనరేషన్లో జరిగేది ఏంటంటే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ సరదాలన్నీ తీరిపోతాయి, తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఒకటి, పెళ్ళైన తర్వాత అన్ని కోరికలన్నీ తీరిపోయినాయి, సరదాలన్నీ తీరిపోయినాయి, అయిపోయింది ఇంకంతే సంగతిలో. ఈమెమన్నా వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వీడేమన్నా వీడి పని ఆడు చూసుకుంటాడు, ఇంక అంతకుమించి ఏమున్నది అక్కడ. సో అట్లా ఏం లేనప్పుడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? ఇప్పుడు భర్త ఒక కష్టాల్లో ఉన్నాడు, సో భార్య ఒక కష్టాల్లో ఉంది, సో వీళ్ళిద్దరికీ సపోర్ట్గా లేకపోతే, ఇద్దరు సపోర్ట్ ఇచ్చేదరగా లేకపోతే మీరు పెళ్లి చేసుకుని ఏం లాభం? సో కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ భర్త పడే కష్టం కల్లారా చూస్తారు కానీ ఏం చేయలేరనమాట. దాన్ని నిస్సహాయత అంటారు. అంటే నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్పితే ఏం చేయలేరు వాళ్ళు. ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, భర్త చేస్తున్న కష్టం మొత్తం గుర్తిస్తారు, బట్ నాకేంట్లే నేను కాదు కదా కష్టపడుతుంది, పడుతుంది అతనే కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు కొంతమంది అమ్మాయిలు. సో ఏది ఏమైనా కానీ ఒక్కసారి వన్స్ పెళ్ళయిందంటే సమాజంకి మనం ఒక స్టాంప్ వేసుకుంటున్నట్టే లెక్క. ఎందుకంటే నేను తనతో ఉంటున్నాను, తను నాతో ఉంటుంది అన్న ఒకే ఒక్క మాట కింద మనం పెళ్ళి అనేది చేసుకుంటున్నాం. సో అట్లా పది ఒక సమాజం ముందు మనం వెళ్ళి ఇట్లా పెళ్లి చేసుకుంటున్నామంటే దానికి మనం ఎంత వాల్యూ ఇవ్వాలి? ఈ రోజుల్లో సగానికి సగం మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ పెళ్ళి అనే దానికి అంత వాల్యూ ఇవ్వట్లేదు ఎవరు. సో అట్లా వాల్యూ ఇవ్వని వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒక పది పదిహేను సంవత్సరాలు లవ్ చేసుకుని మరీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా అదే పనిలో ఫాలో అవుతుంటారు కొంతమంది. అంటే ఈ 10-15 సంవత్సరాల్లో నీకు కనపడిన ఒక వేరే క్యారెక్టరు నీకు పెళ్ళైన తర్వాత ఎట్లా కనపడుతుంది? అంటే 10-15 సంవత్సరాలు నువ్వు కేవలం బయట నుంచే చూసావు, అంతేగాని వాడి ఫ్యామిలీ బ్యాక్ఎండ్ నుంచి నువ్వు చూడలేదు. నీకు పెళ్ళైన తర్వాత కేవలం నువ్వు ఆ ఇంట్లోకి వచ్చావు కాబట్టి నువ్వు ఆ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్, ఆ ఇంట్లో ఉన్న బ్యాక్ఎండ్ స్టోరీ మొత్తం నీకు అర్థమవుతుంది కాబట్టి నీకు అది నచ్చట్లా. సో ఇప్పుడు 10-15 సంవత్సరాలు ప్రేమించావు, బాగానే ఉంది, నీ ఫ్యామిలీ సైడ్ మొత్తం ఇతను తెలుసుకుంటాడు. ఎందుకంటే ఇతనికి తొత్తరు కదా, ఇతనికి ఏంటంటే జనరల్గా బాయ్స్ కంటే, చెప్తున్నాను కదా అమ్మాయిలు అంటే బాయ్స్ చాలా వీక్గా ఉంటారు, అమ్మాయిలు కనపడం కానీ వెనకాల వెళ్ళిపోతారంటే ఆ తొత్తరలో కానీ ఏదైనా కానీ అమ్మాయి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే దాంట్లో ముందుంటారనమాట బాయ్స్ అనేవాళ్ళు. సో అట్లా తెలుసుకునే క్రమంలో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎలా బిహేవ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది మొత్తం తెలుసుకోవాలి. కానీ ఒక అమ్మాయి అబ్బాయి గురించి అలా ఎందుకు తెలుసుకోలేకపోతుంది? అంత నీడ్ లేదా? లవ్ చేసేటప్పుడే తెలుసుకున్నట్టయితే నీకు తెలుస్తుంది కదా వాడు బ్యాక్ఎండ్ ఇట్లా ఉంది, వాడు బ్యాక్ స్టోరీ ఇలా ఉంది, పలానా అమ్మాయి బ్యాక్ స్టోరీ ఇలా ఉంది, నేను ఇలా చేసుకుంటే నాకు రేపు ఫ్యూచర్లో ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఏంటి, ఇటువంటివి మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇట్లా ముందుగానే చూసుకోకుండా లవ్ చేసుకుంటా ఉన్నంతకాలం బయట తిరిగినంతసేపు లవ్ చేసుకుంటా బాగానే ఉంటుంది. వన్స్ పెళ్ళయ్యి నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత వాడు వెనకాల బ్యాక్ ఎండ్ స్టోరీ చూసిన తర్వాత నువ్వు వాడు నీకు ప్రేమించినప్పుడు విధంగా కనపడ్డు, ఇంకో విధంగా కనపడతారు. వాడు ఏం చేయడమండి మిమ్మల్ని, వాడు కావాలని ఇంకొక విధంగా కనపడతారు నీ కంటికి. ఇంకా అంతకుమించి పీకేదేం లేదు, చేసేదేం లేదు. సేమ్ అదే అమ్మాయి మళ్ళీ, నేను నిన్ను ఫస్ట్ నుంచి ప్రేమిస్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పెద్దప్పటి నుంచి చూస్తున్నాను, 10-15 సంవత్సరాలు నేను చూస్తున్నాను, నీ క్యారెక్టర్ నాకు తెలియదా, అయినా నువ్వు నన్ను మోసం చేసావు. ఏం మోసం ఏం చేస్తారు, మోసాలు గీసాలు చేసుకోవడానికి పెళ్ళిళ్ళు చేసుకునేది, మోసాలు చేయడాలు, అన్యాయం చేయటాలు. బేసిక్గా ఒక అమ్మాయికి ఇట్లాంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇటువంటి మాటలు అనేవి ఒక్క ఏ అమ్మాయికి రావు. ఎందుకంటే 10-15 సంవత్సరాలు ప్రేమించిన ప్రతి ఒక్క కపుల్స్లో
ఒకరినొకరిని ఎంతగా అర్థం చేసుకున్నారనేది వాళ్ళకి తెలుసు. ఆ ప్రేమించే టైంలో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అలా మారాడు అంటే, ఒకటి ఈ అబ్బాయి మీ ఇంటికి రాడు, నువ్వే వీడి ఇంటికి రావాలి. నువ్వు వీడి ఇంటికి వచ్చినప్పుడు వీడి బ్యాక్ అండ్ స్టోరీ తెలిసినప్పుడు నువ్వు ప్రేమించినప్పుడు విధంగా వాడిని ఎందుకు చూడవు? ప్రేమించినప్పుడు బాగానే ఉన్నాడు కదా తను, నీతో మంచిగానే ఉన్నాడు, నీతో క్లోజ్గానే ఉన్నాడు, నీ కోసం చాలా చేసిండు, బాగానే ఉన్నాడు కదా. సో అలా బాగానే ఉన్నప్పుడు నువ్వు ఒక్కసారిగా బ్యాక్ అండ్ స్టోరీ తెలియగానే నీకెందుకు అంత చేంజ్ ఉంది పెళ్ళికి తర్వాత పెళ్ళికి ముందు? అది మీ ఆలోచన విధానంలో తప్పు, మరి మీరు చూసే విధానంలో తప్పు. మరి అదైతే మీకే తెలియదు, అది అమ్మాయిలకే తెలియదు. యాక్చువల్గా నేను అందరికీ అనట్లేదు, కొంతమంది అమ్మాయిలు మాత్రం ఇట్లా ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు మంచిగానే ఉంటారు ఎందుకంటే లాయల్గా ఉంటారు. ప్రేమించినప్పుడు ఏదైనా కష్టం వచ్చినా కూడా కొంతమంది అమ్మాయిల గురించి దాన్ని నేను యాక్చువల్గా ఎట్లా అంటే, భర్త కూలి పని చేసుకున్నా సరే ప్రేమిస్తున్నాడు అని చెప్పి తన వెంటనే నడిచి తన కోసం నిలబడే అమ్మాయిలు నేను చూశాను. అర్థమవుతుందా? పని పాట లేకపోయినా సరే తన భర్తను విడవకుండా, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల్ని వాళ్ళని కలిపి చూసుకునే భార్యలను కూడా చూశాను నేను. సో వాళ్ళకి ఏమంత అవసరం? వాళ్ళ పేరెంట్స్ లేరా? అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ లేరా? వాళ్ళ పేరెంట్స్ పిలవరా అమ్మాయిని, నువ్వేం చూసుకుంటావు వాడితో అని చెప్పి పిలవరా? ప్రతి ఒక్కళ్ళు పిలవలేకనే అంటే మిమ్మల్ని పిలిచారని చెప్పి మీరు ఇట్లా చేస్తారా? ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించుకోండి, ఇతన్ని పెళ్లి చేసుకుంటే నాకేంటి యూజు? ఎందుకంటే చాలామంది ఏంటంటే అమ్మాయిలు ఆలోచించేది అదే, ఇతను పెళ్లి చేసుకుంటే నాకు యూజ్ ఏంటి అనేది ఆలోచిస్తారు. సో నేను దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను, ఇతను పెళ్లి చేసుకుంటే నాకు యూజ్ ఏంటి? ఒకవేళ చేసుకోకపోతే నాకు వచ్చే లాభం ఏంటి? చేసుకుంటే నాకు వచ్చే నష్టం ఏంటి అనేది ముందుగానే మీరు ఎనలైజ్ చేసుకోండి. అలా ఎనలైజేషన్ లేకుండా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్ళికి మాత్రం రెడీ అవ్వకండి. ఓకేనా? పెళ్ళికి రెడీ అయ్యి వన్స్ మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు పడే కష్టాలు ఎట్లా ఉంటాయంటే, మీ వల్ల మీ ఫ్యామిలీస్ అనేవి చాలా కష్టాలు ఎదుర్కొంటారు అన్నమాట. పర్టికులర్గా బాయ్స్ ఫ్యామిలీస్ చాలా ఫేస్ చేస్తారనమాట. అబ్బాయి సైడ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఫేస్ చేస్తారంటే, వాడు ఏదేదో చేస్తాడు అమ్మాయి కోసం, వాడు అదేదో పీకిద్ది లాగిద్ది ఏదో చేసిద్ది కావాలని చెప్పేసి ఏదేదో చేస్తాడు. నేను ఇక్కడ అది ఇది అంటానని చెప్పేసి మీరేమనుకోమాలండి, ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు అనాలే ఉన్నారు, వాళ్ళని అనాలే అనాలి కూడా. సో అందుకనే వాళ్ళు ఏదో చేస్తారు, పీకుతారు, లాగుతారు అని కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సిచ్యువేషన్ ఫేస్ చేస్తారంటే, వాడు ఎదుగుదల కోసం అంత చేసి ప్లస్ వీడెవరో ఒక అమ్మాయిని నేను ప్రేమించానమ్మా, నేను ప్రేమించాను డాడీ అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాళ్ళు ఒప్పుకొని గుడ్డిగా నమ్మేసి వాళ్ళ ఫ్యామిలీ తరఫున వాళ్ళందరినీ ఒప్పించేసుకొని వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసుకొని పలానా అమ్మాయిని చేసుకుంటున్నామని చెప్పేసి అందరినీ కాంప్రమైజ్ చేసుకొని పెళ్లి చేసుకొని పెళ్లికి ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వీళ్ళందరితో డీల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించి పెళ్లి చేసుకునే తలకి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వచ్చేసి అవి ఏమీ కనపడకుండా పెళ్లి చేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు అబ్బాయి పక్కన ఉన్న ఫ్యామిలీస్ చేసే కష్టం మొత్తం అమ్మాయి సైడ్ ఫ్యామిలీకి అర్థం కాదు, అమ్మాయికి కూడా అర్థం కాదు యాక్చువల్గా. ఎందుకంటే అమ్మాయి గూట్లో కూర్చున్న ఒక బొమ్మ లాంటిది అనమాట, తనకు పైకి ఏం కనపడవు. పెళ్ళి అయ్యి వచ్చి చూసావు ఇక్కడికి, అప్పుడు ఒక్కొక్క విషయం చిన్నగా తెలుస్తూ ఉంటుంది అనమాట. అది అర్థం చేసుకున్న అమ్మాయికి అయితే అర్థమైపోతుంది ఈజీగానే, ఓకే నేను ఇంకా ఇచ్చేసాను కావాలా, సో అందువల్లనే వీళ్ళు ఇట్లా ఉన్నారేమో అని చెప్పేసి తనకు తనగా తెలుసుకొని తను చేంజ్ అవ్వచ్చు మేబీ. కానీ కొంతమంది అయితే చేంజ్ కూడా ఉండదు అనమాట, వాళ్ళ బిహేవియర్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ బిహేవియర్లోనే వాళ్ళు బతుకుతారు, వాళ్ళ బిహేవియర్తోనే వాళ్ళు ఉంటారు. ఇంకా పెళ్ళి చేసుకున్నాము అనే దానికి కూడా వాల్యూ ఇవ్వరు అనమాట, పెళ్ళి అనే దానికి వాల్యూ లేదు ఇంక అప్పుడు ఆ టైంలో. సో అట్లాంటి వాళ్ళకే నేను చెప్తున్నా పర్టికులర్గా, పెళ్ళి చేసుకునే ముందే ఆలోచించుకోండి. అమ్మాయి మాత్రమే కేవలం, నేను ఈ విషయం మాత్రం అమ్మాయిలకే చెప్తున్నాను. ఎందుకంటే ఒక అబ్బాయి లైఫ్ అనేది బయట తిరుగుతాడు, 10 మందిలో తిరుగుతాడు, పబ్లిక్లో తిరుగుతాడు, చాలా విధాలుగా తిరుగుతాడు. కానీ వాడికి జాబ్ సెక్యూరిటీ అనేది నువ్వు కాదు కదా, వాడిని పుట్టించిన వాడికి కూడా గ్యారంటీ ఇవ్వలేదు అనమాట, వాడిని పుట్టించిన వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు అనమాట జాబ్ సెక్యూరిటీ గురించి. అదేంటంటే ఫ్యూచరిస్టిక్ థింగ్ అనమాట. ఫ్యూచరిస్టిక్ థింగ్ అంటే ఫ్యూచర్ లేదని జరగచ్చు, ఎయిదర్ జాబ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా ఇంకోటి ఏదైనా చేయొచ్చు. అంతేగాని నీకు జాబ్ ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటా, నేను జాబ్ లేకపోతే మధ్యలో వెళ్ళిపోతా, ఇట్లాంటి ధోరణితో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే పెళ్లి దాకా మాత్రం రామాకండి. ఓకేనా? మీరు కావాలి అనుకుంటే మీరు కూడా ఒక జాబ్ చూసుకోండి, లేదా మీ దగ్గర ఏదైతే బాయ్స్ నుంచి రిక్వైర్మెంట్ అడుగుతున్నారో ఆ రిక్వైర్మెంట్ ముందుగా మీరే ఫుల్ఫిల్ చేసుకొని తర్వాత బాయ్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయండి. ఓకేనా?
అప్పుడు మీకు ఎట్లాంటి గొడవలు రావన్నమాట. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా బాయ్స్ రిక్వైర్మెంట్, నాకు గవర్నమెంట్ జాబే కావాలి, 2-3 lakhs కావాలి మరి మంత్ కన్నా, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా ఆ జాబ్ రావడానికి ఎంత కష్టపడాలో. ఆ కష్టం మీరు కూడా పడితే మీకు అర్థమవుతుంది అన్నమాట. సో నేను ఈ వీడియోలో కూడా అమ్మాయిలనే ఎందుకంటున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు ఇట్లానే ఉన్నారు. అంటే నేను అందరినీ అనట్లేదు, 100% అమ్మాయిలు అనట్లేదు, ఒక 100కి ఒక 75% మంది ఇలానే ఉన్నారనమాట. సో అదనేది చాలా మెయిన్ పాయింట్ అనమాట. సో పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించండి చాలా. సో గుడ్డిగా మాత్రం పెళ్లి చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని పెళ్లి చేసుకుంటే నాకు వచ్చే యూజ్ ఏంటి అని ఆలోచించే అమ్మాయిలు ఉంటారు చూసారా, వాళ్ళనైతే ఏ అబ్బాయి పెళ్లి చేసుకోమాకండి. ఎందుకంటే మీ దగ్గర నుంచి యూజెస్సే ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పితే మీకోసం నిలబడే వాళ్ళు అయితే కాదు వాళ్ళు. ఇది నేను అబ్బాయిలకి ఇస్తున్న సజెషన్ అనమాట.